మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన రోగ నిరోధక శక్తిని పెంచే మందులు ప్రజలకు ఉచితంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివని ఆయన కొనియాడారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజలలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ రోజు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీకాంత్, సభ్యులు జైపాల్, బుజ్జేష్ యాదవ్, విఆర్ఓ ప్రవీణ్ గౌడ్, మనయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలో అందరికి పంచడం జరుగుతుంది. లైన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగానే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న లైన్స్ క్లబ్ వాళ్ళు అశోక్ గారి తర్వాత డాక్టర్ రామకృష్ణ గారు కానీ మానయ్య గారు కానీ లైన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా దాంట్లో భాగంగానే కంటి అద్దాలు కానీ కంటి చూపులలో కానీ క్యాట్రిక్ ఆపరేషన్లు కానీ ఇవి కూడా మంచడానికి చాలా శుభపడ్డాము. ఏదో ఒక సేవా కార్యక్రమం మానవ సేవే, మాతృ సేవ కాబట్టి ఈ లైన్స్ క్లబ్ నడిపిస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్లా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ సేవ చేయాలన్న భావన కలిగి చేస్తున్నది మంచి ఇంత కార్యక్రమంగా భావిస్తూ లైన్స్ క్లబ్ వాళ్ళని మనందరి టీం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నేను కొత్తగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయినా కాబట్టి వివిఎంఏడ్ కంపెనీ వాళ్ళు మా కిందకు ఒక 52,000 బాటల్స్ని జెలసిల్ బాటల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో అల్యూమినియం, మెగ్నీషియం, హైడ్రాక్సైడ్ మరియు అంటాసిడ్ ఉంది కాబట్టి అందరికీ మంచి అరుగుదల, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కాబట్టి మా లైన్స్ క్లబ్ తరఫున మురళన్న అధ్యక్షతన నిర్వహిస్తున్నాం. కాబట్టి నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న అందరు సర్పంచులు కూడా వస్తే ఒక్కొక్క గ్రామానికి 1,000 బాటల్స్ అయినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా లైన్స్ భవన్లో 52,000 బాటలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గ సర్పంచులు అందరూ వచ్చినా కూడా గ్రామానికి 1,000 బాటలు చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు.